వైల్డ్ కార్డ్. బాగా ఆలస్యంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నా కూడా ఆలస్యమైనప్పటికీ ఇంటికి పోవడానికి ఏ ఒక్కరు కూడా కారణాలు వెతుక్కోవడం లేదు. నది రోడ్డు అన్న సంగతి కూడా తెలుసు, ఆలస్యమైంది అన్న సంగతి కూడా తెలుసు. ఏ ఒక్కరికి కూడా ఈ నడి రోడ్డు మీదకి ఇక్కడికి వచ్చి ఇలా నిల్చుని ఉండవలసిన అవసరం ఏ ఒక్కరికి కూడా లేదు. కష్టం అనిపించిన నడి రోడ్డు అన్న సంగతి కూడా తెలిసి ఉన్నా ఆలస్యమైనప్పటికీ ఏ ఒక్కరి ముఖంలో కూడా ఎక్కడ కూడా చికాకు అనేది కూడా కనిపించడం లేదు. వస్తూనే చిక్కటి చిరునవ్వుతో ఇంతటి ఆప్యాయతను చూపిస్తున్నారు, ఇంతటి ఆప్యాయతను పంచిపెడుతున్నారు, ఇంతటి ప్రేమానురాగాలు చూపిస్తున్నారు. మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ఆత్మీయతలకు, మీ అందరి ప్రేమాభిమానాలకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ఈ ఆప్యాయతలకు, ఈ ఆత్మీయతలకు, ఈ ప్రేమానురాగాలకు చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరు నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఇన్ని వేల మంది నడి రోడ్డన్న సంగతిని కూడా ఖాతరు చేయకుండా వచ్చి నిలిచిని ఇంతటి ఆత్మీయతను పంచిపెడుతున్న ఇవాళ మీ అందరితో కూడా ఇవాళ ఒక విన్నపం చేయాలి. ఆ విన్నపం మరో 20 రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఆ జెండాల కిందకి దింపాలమ్మా, అసలు కనపడడం లేదు వెనకలు వాళ్ళకి, పాపం వాళ్ళు ఇబ్బంది పడతారు కదమ్మా, వాళ్ళు కనపడదు కదమ్మా, పాపం ఇబ్బంది పడతారు కదమ్మా. మరో 3 వారాల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో ఆ ఎమ్మెల్యే ఎంపీగా మనం ఎన్నుకునే ఆ ఎన్నికలతో మన తలరాతంలో మన మార్చబోయే ఎన్నికలు మరో 3 వారాల్లో జరగనున్నాయి. రాష్ట్ర పాలన చూశాం, ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయిన తర్వాత రాష్ట్రం వైపు ఒకసారి తిరిగి చూస్తే ఇవాళ రాష్ట్రంలో కుక్కలు చెప్పిన విస్తరిగా ఇవాళ రాష్ట్ర పరిస్థితి తయారై ఉన్న పరిస్థితులు మనం చూశాం. ఇవాళ ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత, మన మధ్య నుంచి వెళ్ళిపోయిన తర్వాత రాజకీయాలు మారిపోయాయి. రాజకీయం అంటే ప్రతి పేదవాడు గుండె చప్పుడు వినాలని, రాజకీయం అంటే ప్రతి పేదవాడు మనసరగాలని, రాజకీయం అంటే చనిపోయిన తర్వాత కూడా ప్రతి పేదవాడి గుండెల్లో బతికే ఉండే ఆరాటపడమే రాజకీయం అన్నది. ఇవాళ రాజకీయాలలో కనపడడం లేదు. ఇవాళ రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయంటే ఓట్ల కోసం, సీట్ల కోసం ఏ గడ్డైనా కూడా తినడానికి వెనకాలని పరిస్థితులకి ఇవాళ రాజకీయాలు దిగజారిపోయాయి. ఓట్ల కోసం, సీట్ల కోసం ఎన్ని అబద్ధాలైనా సరే ఆడడానికి అనకాలని పరిస్థితులకి రాజకీయ వ్యవస్థ దిగజారిపోయింది. ఓట్ల కోసం, సీట్ల కోసం ఒక మనిషిని తప్పించడానికి కూడా వెనకాలని పరిస్థితులకి రాజకీయ వ్యవస్థ దిగజారిపోయింది. ఓట్ల కోసం, సీట్ల కోసం అధికారంలోకి రావడం కోసం
ఒక మనిషిని జైలు పాలు చేయడానికి కూడా మనస్సాక్షి కూడా అడ్డురాని పరిస్థితి రాజకీయ వ్యవస్థ దిగజారిపోయింది. ఓట్ల కోసం సీట్ల కోసం బంగారం లాంటి రాష్ట్రాన్ని అట్ట గోలుగా విభజించడానికి కూడా రకాలని పరిస్థితి రాజకీయ వ్యవస్థ దిగజారిపోయింది. ఇవాళ ఈ రాజకీయ వ్యవస్థ ఇంతగా చెడిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ ఒక్క దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు గురించి ఒక మాటలోనే నేను ఏదైనా చెప్పాలి, ఆ పాలన గురించి ఒక మాటలోనే నేను ఏదైనా చెప్పాలి అని అంటే ఇవాళ ఒకటే ఒకటి చెప్పాలి. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మన మధ్యలో లేకపోయినా ఇవాళకి తాను 5 సంవత్సరాలు అవుతా ఉంది, ఇవాళ తాను మన మధ్యలో లేకపోయినప్పటికీ అయినా కూడా ఇవాళ ఎవరైనా ఈ అభ్యర్థుల మధ్యలోకి వచ్చి నిలుచుని ఎవరైనా అడిగితే ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు అని చెయ్యి నేరుగా గుండెల వైపుకు పోతుంది, పోయి మా గుండెల లోతుల్లో దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు తాను ఇంకా బ్రతికే ఉన్నాడు అన్న సమాధానం ఇవాళకి కూడా వినిపిస్తుంది. ఆ దివంగత నేత ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కన్నా ముందు చాలా మంది ముఖ్యమంత్రులు చూశాం, ఆ దివంగత నేత తర్వాత కూడా చాలా మంది ముఖ్యమంత్రులను చూశాం, కానీ ఆ ఒక్క దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మాత్రమే ప్రజల గుండెల్లో తాను నిలిచిపోయే పాలన ఇచ్చాడు అని చెప్పడానికి కూడా గర్వపడుతున్నాం. ఇవాళ ఎందుకు ఇవన్నీ కూడా చెప్పవలసిన పరిస్థితి వస్తా ఉంది అంటే దానికి కారణం ఉంది. ఆ కారణం ఈ సార్వత్రిక ఎన్నికల్లో మనం వేసే ఈ ఓటుతో మన భవిష్యత్తును మనం రాయబోతున్నాం. ఇవాళ ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి కన్నా ముందు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్న రోజులవి. ఆ రోజుల గురించి ఇవాళ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కారణం ఆ రోజులతో చూస్తే ఇవాళ ఎన్నికలు వేసేటప్పుడు ఎవరికి మనం ఓటు వేయాలి అన్న ఆలోచనలు మనలో వస్తాయి. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి కన్నా ముందు చంద్రబాబు నాయుడు గారు పరిపాలించే ఆ రోజుల్లో ఒక భయానక పరిపాలన సాగేది. గ్రామాలకు వెళ్ళినప్పుడు ఆ గ్రామాలలో పరిపాలన చూసినప్పుడు ఆ గ్రామాలలో పేదవాడిని చూసినప్పుడు గుండె నిజంగానే బాధ అనిపించేది గుండెకు. కారణం ఆ గ్రామాలకు వెళ్ళినప్పుడు ఆ గ్రామాలలో చదువుకుంటున్న పిల్లలు కనిపించేవాళ్ళు, చదువుకుంటున్న ఆ పిల్లలను కనిపించినప్పుడు ఆప్యాయంగా పలకరించేవాళ్ళు, అమ్మ ఏం చదువుతున్నావు అని చెప్పి ఆప్యాయంగా కూడా పలకరించేవాళ్ళు. వాళ్ళలో కొంతమంది మాత్రం అన్న ఇంజనీరింగ్ చదువుతున్నాను అని చెప్పి కూడా గొప్పగా చెప్పేవాళ్ళు. అలా ఇంజనీరింగ్ చదువుతున్న ఆ పిల్లలు నేను అడిగేవాడిని, అమ్మ ఇంజనీరింగ్ ఫీజులు ఎంత తల్లి అని చెప్పి అడిగేవాడిని. ఆ పిల్లలు నాతో అనేవాళ్ళు, అన్న ఇంజనీరింగ్ ఫీజు 30,000 రూపాయలు అన్నా అని చెప్పి అనేవాళ్ళు. అలా అడిగినప్పుడు అలా చెప్పినప్పుడు నేను అడిగేవాడిని, అమ్మ 30,000 రూపాయలు చాలా ఎక్కువగా తల్లి, అంతంత డబ్బులు కట్టాలంటే ఇంట్లో పరిస్థితి ఇలా ఉంది తల్లి అని చెప్పి అడిగేవాడు. ఆ మాట అడిగినప్పుడు ఆ తల్లుల్లో చాలా మంది నాతో అన్న మాటలు ఏమిటో తెలుసా, అన్న ఈ సంవత్సరం 30,000 రూపాయలు ఫీజులు కట్టడానికి మా నాయన మాకున్న పొలాన్ని కూడా అమ్మాల్సిన పరిస్థితి వచ్చిందన్నా అని చెప్పి అంటున్న మాటలు ఇవాళకి కూడా నా చెవుల్లో మారుమోగుతున్నాయి. ఆ భయానక పరిపాలనలో ఆ వేళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న ఈ పెద్ద మనిషి ఏ రోజు కాలేజీలకు వెళ్ళలేదు, ఏ రోజు ఆ పిల్లలతో మాట్లాడలేదు, ఏ రోజు ఆ పిల్లలు ఎలా చదువుతున్నారో అడగలేదు. ఆ చదువుల కోసం ఆ 30,000 రూపాయలు ప్రతి సంవత్సరం కట్టాలి అంటే ఆ తల్లిదండ్రులు ఏమేమి అమ్ముతున్నారు అని చెప్పి ఒక్కరోజు అంటే ఒక్కరోజు కూడా కాలేజీలకు వెళ్ళి ఆ పిల్లలను కనీసం అడగని కూడా అడగని పాలన ఇంకా నాకు కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నాయి. ఆ భయానక పరిపాలనలో అక్కడక్కడ అవ్వ తాతలు కనిపించేవారు. ఆ అవ్వ తాతలతో ఆప్యాయంగా పలకరించినప్పుడు ఆ అవ్వ తాతలు నాతో అనేవాళ్ళు, నాయన ఈ గ్రామంలో 10 మందికి పెన్షన్ వస్తూ ఉంది నాయన, మాకు కూడా కాస్త పెన్షన్ ఇప్పించు నాయన అని చెప్పి అడిగేవాళ్ళు. గ్రామం మొత్తంలో దాదాపుగా 200-300 అవ్వలు ఉంటే కేవలం 10-15 మందికి మాత్రమే పెన్షన్లు ఇచ్చే రోజులు అవి. ఆ అవ్వలు అలా అడుగుతూ ఉన్నప్పుడు పెన్షన్లు ఎంత అని అడిగేవాడిని, పెన్షన్లు ఎంత అంటే 75 రూపాయలు ఆ రోజుల్లో ముస్టేషన్ ఇంటి వేసే రోజులు అవి. ఆ 75 రూపాయల కోసం అవ్వ తాతలు బాధపడుతూ అడుగుతూ ఉన్నప్పుడు ఎంఆర్ఓలకు ఆర్డీఓలకు ఫోన్ చేసేవాడు. ఆర్డీఓకు ఫోన్ చేసినప్పుడు ఆర్డీఓ అనేవాడు, సార్ ఈ గ్రామానికి చెందిన 15 మంది కోటా మేము పూర్తి చేశాం సార్, మళ్ళీ మీరు అడుగుతున్న వాళ్ళకి ఎవరికైనా కూడా మేము పెన్షన్ ఇవ్వాలి అంటే ఈ 15 మందిలో ఎవరో ఒకరు చనిపోతే తప్పనిసరి మేము పెన్షన్ ఇవ్వలేము సార్ అని చెప్పి అంటున్న మాటలు
ఇవాళకి కూడా నా చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. ఆ రోజులు ఆ భయానక పరిపాలనలు, గ్రామాలకు వెళితే గ్రామాలలో ఏ పేదవాడికైనా గుండెపోటు వచ్చినా, గ్రామాలలో ఏ పేదవాడికైనా కూడా యాక్సిడెంట్ అయినా, అప్పుడు ఆ పేదవాడి కుటుంబం తల్లడిల్లిపోయేది. ఆ పేదవాడి కుటుంబంలో ఉన్న వ్యక్తులంతా కూడా ఆ గుండెపోటు వచ్చిన వ్యక్తిని, ఆ యాక్సిడెంట్ అయిన వ్యక్తిని తీసుకొని పోయి పెద్ద హాస్పిటల్లోకి తీసుకుని పోతే డాక్టర్లు 2-3 లక్షలు ఖర్చు అవుతుంది అని చెప్తున్న రోజులవి. 2-3 లక్షలు ఖర్చు అవుతుంది ఆ ఆపరేషన్ చేయడానికి అని చెప్పినప్పుడు ఆ పేదవాడిని అక్కడే హాస్పిటల్లో పెట్టి ఆ కుటుంబ సభ్యులు ఆ 2-3 లక్షల కోసం పరిగెత్తేవాళ్ళు. ఆ డబ్బులు వెంటనే దొరక్క 3 రూపాయలు వడ్డీకి 4 రూపాయలు వడ్డీకి తీసుకుని వచ్చి పరిగెత్తే రోజులు ఇవాళకి కూడా నా కళ్ళ ఎదుట కనిపిస్తూ ఉన్నాయి. ఆ 3 రూపాయలకు 4 రూపాయలు వడ్డీకి ఆ పేదవాడి కుటుంబం అంతా కూడా డబ్బులు తీసుకుని వచ్చి ఆ పేదవాడిని కాపాడుకునేదేమో కానీ ఆ తర్వాత ఆ 2 లక్షల రూపాయలు చేసిన అప్పులు తీర్చడం కోసం జీవిత కాలంలో కూడా ఊడిగ చేస్తున్న రోజులు ఇవాళకి కూడా నాకు బాగా గుర్తున్నాయి. ఆ రోజుల్లో చేశామంటే చేశామన్నట్టుగా చేసేవాళ్ళు, కొంతమందికి అట్లా చేసేవాళ్ళు, చేసింది అంతా కూడా చాలా ఎక్కువగా చెప్పుకునే కార్యక్రమం ఆ రోజులు. ఆ భయానక పరిపాలన ఇవాళకి కూడా గుర్తున్నాయి. గ్రామాలలో అక్కడక్కడ ఇల్లు కట్టుకునేవాళ్ళు, ఒక 10 మందికి ఇల్లు కట్టుకుంటున్న పరిస్థితి ఉంటే మిగిలిన గ్రామస్తులంతా కూడా వచ్చి సార్ మాకు కూడా ఇల్లు కావాలి అని అడిగేవాళ్ళు. ఆ ఇంటి కోసం ఎంఆర్ఓలకు ఆర్డీఓలకు ఫోన్ చేసేవాళ్ళు. అలా ఫోన్ చేసినప్పుడు ఆ ఆర్డీఓ అనేవాడు, సార్ ఈ నియోజకవర్గానికి మొత్తానికి కలిపి 500 ఇల్లు మాకు శాంక్షన్ అయ్యాయి సార్, 100 పంచాయతీలు ఉన్నాయి సార్ ఈ నియోజకవర్గంలో, 100 పంచాయతీలకు మేము 500 ఇల్లు సర్దాలి అని అంటే ఒక్కొక్క పంచాయతీకి మేము కేవలం 5 ఇల్లు మాత్రమే ఇవ్వగలుగుతాం సార్, అంతకన్నా ఎక్కువ ఎలా ఇవ్వగలుగుతాం సార్ అంటున్న మాటలు ఇవాళకి కూడా నాకు గుర్తున్నాయి. ఆ రోజుల్లో చేశామంటే చేశామన్నట్టుగా ఊరికి పౌడర్ పూసి చేసే రోజులు ఇవాళకి గుర్తున్నాయి. ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తున్నాను అని అంటే ఆ రోజుల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలియదు, నిజాయితీ అన్న పదానికి అంతకన్నా అర్థం తెలియని రోజులవి. ఎన్నికలకు వెళ్లే ముందు చంద్రబాబు నాయుడు గారు మద్యపానం నిషేధిస్తామని చెప్పి ఎన్నికలకు వెళ్తారు, ఎన్నికలు అయిపోయిన వెంటనే ఇక అక్క చెల్లెమ్మలతో నాకేం పనుంది అని ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈనాడు దినపత్రికల్లో పెద్ద పెద్ద అక్షరాలతో రాయిస్తారు, మద్యపానాన్ని నిషేధిస్తే రాష్ట్రం అంతా కూడా దివాలా తీస్తుందని రాయిచ్చాడు. అలా రాయించిన 3 రోజుకి ఏం జరిగింది అని అంటే గ్రామంలో కూడా బెల్లు షాపులు తీసుకొచ్చిన వ్యక్తి ఇదే చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతున్నా. విశ్వసనీయత నిజాయితీ అన్న పదాలకు అర్థం ఏమిటో కూడా తెలియని రోజులు నాకు ఇంకా బాగా గుర్తుంటాయి. ఆ రోజుల్లో ఎన్నికలకు వెళ్లే ముందు 2 రూపాయలకి కిలో బియ్యం అని చెప్పి ఎన్నికలకు వెళ్ళారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఇక ప్రజలతో నాకేం పని ఉంది అని చెప్పి వెంటనే 2 రూపాయలు కిలో బియ్యం కాస్త 5 రూపాయలు పౌడా చేసే ఇదే చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతున్నా. విశ్వసనీయత నిజాయితీ అన్న 2 పదాలు రాజకీయాలను నడిపించే విధంగా ఉండాలి. కారణం ఏమిటి అని అంటే ఒక నాయకుడు నోట్లో నుంచి ఒక మాట వస్తే ఆ నాయకుడు ఆ మాట మీద నిలబడతాడు అన్న నమ్మకం విశ్వాసం ప్రతి గుండెలో ఉన్నప్పుడే ఆ నాయకత్వానికి విలువ ఉంటుంది. ఆ విలువ చంద్రబాబు నాయుడు గారికి లేదు. చంద్రబాబు నాయుడు గారు అధికారం కోసం ఏ కడ్డైనా తింటాడు, ఎన్ని అబద్ధాలైనా ఆడతాడు. ఈ మధ్య కాలంలోని చంద్రబాబు నాయుడు గారు చాలా అబద్ధాలు ఆడుతూ ఉన్నారు, మన అందరం కూడా చూస్తున్నాం. ఒకరోజు తాను సెల్ ఫోన్లన్నీ ఫ్రీగా ఇచ్చేస్తానంటాడు, 2వ రోజుకి వచ్చేసరికి టీవీలన్నీ ఫ్రీగా ఇచ్చేస్తానంటాడు, 3వ రోజు వచ్చేసరికి రుణాలన్నీ కూడా మాఫీ చేసేస్తానంటాడు, 4వ రోజు వచ్చేసరికి అన్ని ఫ్రీగా ఇచ్చేస్తాడు అని చెప్పి కూడా చెప్తాడు. నిజంగా చంద్రబాబు నాయుడు గారి మాటలు వింటూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి నిజంగా గుండె తరుక్కుపోతుంది. కారణం ఏమిటి అని అంటే సాధ్యం కాని మాటలు, అవాస్తవాలు తెలిసినా కూడా ఇవే అవాస్తవాలు తాను చెబుతూనే పోతున్నాడు, ప్రజల్ని మోసం చేస్తూ పోతూ ఉన్నాడు. ఇలా చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నప్పుడు నా దగ్గరికి కూడా చాలా మంది వచ్చారు, అన్నా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారన్నా మనం కూడా రుణాలు మాఫీ చేసేస్తాం రైతన్నలకు అని చెప్పేస్తే ఒక పని అయిపోతుందన్నా, ఆ తర్వాత నువ్వు చేసినా చేయకపోయినా ఎన్నికలు అయిపోతాయన్నా అని చెప్పి చాలా మంది నా దగ్గరికి వచ్చి కూడా చెప్పేసేయన్నా అన్నారు చాలా మంది. అంతేకాదు ఇంకొక మాట కూడా అన్నారు, అన్నా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి ఒక ఉద్యోగం అంటున్నారన్నా, మీరు ఇంటింటికి 2 ఉద్యోగాలు ఇచ్చేస్తామని చెప్పేసేయండి అన్నా, ఎన్నికలు అయిపోతాయి మన సంగతి మనం చూస్తామని చెప్పి కూడా చాలా మంది నాతో అన్నారు. కానీ ఒకరైతే నేను చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారి మాదిరి విశ్వసనీయత లేని రాజకీయాలు నేను చేయలేను, చంద్రబాబు నాయుడు గారి మాదిరి
నిజాయితీ లేని రాజకీయాలు నేను చేయలేను. కారణం ఏమిటి అని అంటే, చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అధికారం కోసం, పదవుల కోసం ఏ గడ్డైనా తింటాడు, ఏ అబద్ధమైనా ఆడతాడు. కారణం, చంద్రబాబు నాయుడు గారి వయసు 65 సంవత్సరాలు. తనకు తెలుసు ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత తానుండడు, తన పార్టీ కూడా ఉండదు అనే సంగతి తనకు తెలుసు. కాబట్టి తాను నిశ్చిత్తుగా అబద్ధాలు ఎన్నైనా కూడా ఆడతాడు. చంద్రబాబు నాయుడు గారి మాదిరి నేను అబద్ధాలు ఆడలేను. చంద్రబాబు నాయుడు గారి మాదిరి విశ్వసనీయతను నేను తాకట్టు పెట్టలేను. కారణం, చంద్రబాబు నాయుడు గారు వయసు 65, నా వయసు చంద్రబాబు నాయుడు గారి కన్నా 25 ఏళ్ళు చిన్నోని. మరో 30 సంవత్సరాలు నేను రాజకీయాలు చేయాలి, ప్రజల విశ్వాసంలో నేను రాజకీయాలు చేయాలి. కాబట్టి నేను అబద్ధాలు ఆడలేను. చంద్రబాబు నాయుడు గారి మాదిరి నేను నిజాయితీ లేని రాజకీయాలు చేయలేను, విశ్వసనీయత లేని రాజకీయాలు చేయలేను. కారణం, నాకేదైనా వారసత్వంగా ఏదైనా వచ్చిందంటే ఆ దివంగత నేత ప్రతిమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి వారసత్వంగా ఏదైనా వచ్చిందంటే అది విశ్వసనీయత. కాబట్టి నేను ఆ కార్యక్రమాలు చేయలేను. కానీ ఇవాళ నేను ఒకటైతే చెప్తున్నా, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజున నేను అదే రోజున అదే గడియలో అదే స్టేజ్ మీద 5 సంతకాలు నేను పెడతా. ఆ 5 సంతకాలతో నేను ఇవాళ హామీ ఇచ్చి చెప్తున్నాను, ఈ రాష్ట్ర దశ దిశ మార్చబోయే సంతకాలు అవుతాయని కూడా గర్వంగా కూడా ఇవాళ చెప్తున్నా. ఆ రోజు పెట్టబోయే 5 సంతకాలలో మొట్టమొదటి సంతకం పెట్టబోతున్నాను. ఆ అక్క చెల్లెమ్మల కోసం మొట్టమొదటి సంతకం పెట్టబోతున్నా. కారణం ఏమిటి అని అంటే, ఇవాళ కరువులు వస్తున్నాయి. ఇవాళ కరువు వచ్చి పరిస్థితి ఎలా ఉంది అని అంటే గిట్టుబాటు ధర రావడం లేదు. ఇవాళ అక్క చెల్లెమ్మల పరిస్థితి ఎలా ఉంది అని అంటే పనులకు పోతే 70-80 రూపాయలు కూడా సంపాదించలేని పరిస్థితిలో ఉన్నారు. ఆ అక్క చెల్లెమ్మలకు అదృష్టం బాగుంటే 100 రూపాయలు కూలీ గిట్టుతా ఉంది. ఆ అక్క చెల్లెమ్మలు ఆ 100 రూపాయలు కూలీ కోసం పనులకు పోతున్నారు. ఆ 100 రూపాయలు 150 రూపాయలు అక్క చెల్లెమ్మలు సంపాదిస్తే 3 రోజులు తిండికి వాళ్ళకి సరిపోతుంది. 4వ రోజు వచ్చేసరికి అక్క చెల్లెమ్మల పరిస్థితి ఎలా ఉంది అంటే మళ్ళీ పనులు ఎత్తుక్కోవాలి. పనులు దొరక్కపోతే ఆకలితోనే అలా అలమటిస్తూనే బతకాలి అక్క చెల్లెమ్మలు. ఆ అక్క చెల్లెమ్మల పరిస్థితి ఎలా ఉంది అంటే వాళ్ళు ఆ 100 రూపాయలు 150 రూపాయలకు తోడు మరో 50 రూపాయలైనా ఎక్కువగా సంపాదించుకునే దానికోసం తమ పిల్లల్ని కూడా వాళ్ళు పనులకు తీసుకుని పోతున్న పరిస్థితి. కారణం, ఆ 200 రూపాయలు వాళ్ళకు వస్తే కనీసం 3 రోజులు తిండి కాస్త, కనీసం 5 రోజుల పాటన్నా తినచ్చు, 5 రోజుల పాటన్నా కూడా ఇబ్బందులు లేకుండా బతకచ్చు అన్న ఒక ఆశతో, ఇష్టం లేకపోయినా కూడా చదువు మానిపించి ఆ పిల్లల్ని కూడా వాళ్ళు పనులకు తీసుకొని పోతున్న పరిస్థితుల్లో ఉన్న అక్కచెల్లెమ్మల కోసం నా మొట్టమొదటి సంతకం పెట్టబోతున్నాను. అమ్మ వడి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నా. ఇవాళ హామీ ఇచ్చి చెప్తున్నాను, ఏ అక్క ఏ చెల్లెమ్మ కూడా వాళ్ళు బతకడం కోసం అని చెప్పి తమ పిల్లలను చదువులు మానించాల్సిన అవసరం లేకుండా చేస్తాను. ఆ అక్క చెల్లెమ్మలు చేయవలసిందల్లా తమ పిల్లలను వాళ్ళు బడులకు పంపించండి. మీరు బడులకు పంపించండి, మీ పిల్లలను నేను చేస్తాను ఇంజనీర్లు గాను, నేను చేస్తాను డాక్టర్లు గాను అని చెప్పి ఇవాళ హామీ ఇచ్చి చెప్తున్నాను. అంతేకాదు, ప్రతి స్కూల్ను ఇంగ్లీష్ మీడియం స్కూల్గా మారుస్తారు. అంతేకాదు, ఆ ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ చేయవలసిందల్లా తమ పిల్లలను బడులకు పంపించడమే. అలా మీరు బడికి పంపించండి, బడికి పంపించిన ప్రతి పిల్లాడికి ఒక్కొక్కరికి 500 రూపాయలు చెప్పిన ఇద్దరు పిల్లలకు 1000 రూపాయలు నెలలో వాళ్ళ అకౌంట్లలో బ్యాంక్ అకౌంట్లలో నేను వేస్తానని చెప్పి కూడా హామీ ఇస్తున్నాను. అమ్మ ఒడి అనే పథకానికి శ్రీకారం చుడుతున్నా. కారణం, అమ్మ ఒడి అనే పథకానికి ఎందుకు శ్రీకారం చుట్టాలి అని అంటే, కారణం ఆ అక్క చెల్లెమ్మల చేతుల్లో ఆ 1000 రూపాయలు అన్నా కానీ నేను పెట్టగలిగితే ఆ అక్క చెల్లెమ్మ ఆ నెల ఎలా బతకాలి అని భయపడకుండా బతుక్కుంటుంది. ఆ అక్క చెల్లెమ్మ భయం లేకుండా బతికినప్పుడు ఆ పిల్లలను బడులకు పంపిస్తుంది. బడులకు పంపించిన ఆ పిల్లల చదువుల మీద ధ్యాసలు పెడుతుంది. ఆ పిల్లలు రేపు పొద్దున ఇంజనీర్లు అవుతారు. ఆ పిల్లలు రేపు పొద్దున డాక్టర్లు అవుతారు. డాక్టర్లు అయిపోయిన తర్వాత ముసలి వయసుకు వచ్చిన ఇదే అక్క చెల్లెమ్మలకు వాళ్ళు తోడుగా నిలబడతారు. కాబట్టి అమ్మ వడి అనే పథకానికి ఆ అక్క చెల్లెమ్మల కోసం శ్రీకారం చుట్టూ సంతకం పెట్టబోతున్నా. రెండవ సంతకం ఆ అమ్మ తాతల కొరకు రెండవ సంతకం పెట్టబోతున్నా. అవ్వ తాతల పరిస్థితి ఎలా ఉంది అంటే వయసు ఒప్పుకోకపోయినా కూడా, ఆరోగ్యం సహకరించకపోయినా కూడా ఆ అవ్వ తాతలందరూ కూడా ఇవాళ పనులకు పోతున్న పరిస్థితుల్లో కల్పిస్తూ ఉన్నారు. అవ్వ తాత ఎందుకయ్యా, ఎందుకు అవ్వ ఈ వయసులో పనిచేస్తున్నారు అనంటే వాళ్ళ నోట్లో నుంచి వస్తున్న మాట ఏమిటి అనంటే, నాయన మీ నాయన పుణ్యాన
200 రూపాయలు పెన్షన్ అయితే మాకు దక్కుతా ఉంది, కానీ కానీ ఈ 200 రూపాయలు పెన్షన్ తో మాకు 3 పూట్ల భోజనం అయితే దొరకదు కదా నాయన, పనులకు పోతేనే కదా నాయన మాకు 3 పూట్ల తిండి దొరికేది అని చెప్పి అంటున్న మాటలు ఇవాళకి కూడా నాకు వినిపిస్తున్నాయి. ఆ అమ్మ తాతల కోసం 2వ సంతకం పెట్టబోతున్నాను. ఆ దివంగత నేత ప్రతిభ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు గర్వపడే విధంగా ఆ ప్రతి అమ్మ ప్రతి తాతకు ఒక మంచి మరణంగా ఉండే సంతకం పెట్టబోతున్నాను. ఇవాళిస్తున్న 200 రూపాయలు పెన్షన్ కాస్త 700 రూపాయలు చేస్తూ పెట్టబోతున్నాను. ఆ 2వ సంతకం 3వ సంతకం పెట్టబోతున్నా. 3వ సంతకం ఆ రైతన్నల కొరకు సంతకం పెట్టబోతున్నా. నేను కొద్ది రోజుల కిందట నేను ఇక్కడికి వచ్చాను. వచ్చినప్పుడు నా కళ్ళతోనే చూశా, టమాటోలన్నీ రోడ్ల మీద పడేశారు, ఉల్లికి రేటు లేదు. టమాటో అమ్మాలంటే కేజీ 2 రూపాయలు కంటే ఎక్కువ లేని పరిస్థితిలో ఇవాళ రైతన్న బతుకుతూ ఉన్నారు. మనకే మనకన్నా ఎదుటినే ఇది కనిపిస్తూ ఉంది. ఇవాళ ఇటువంటి పరిస్థితిలో ఉన్నారు రైతన్నలకు. రైతన్నలకు ఇవాళ మద్దతు ధర లేదు, రైతన్నలకు ఇవాళ గిట్టుబాటు ధర లేదు. రైతన్న పండించిన పంటను ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో రైతన్న నష్టాలకు కూరుకుపోతున్నారు. ఆ రైతన్నలకు తోడుగా ఉండేందుకు ఇవాళ 3వ సంతకం పెట్టబోతున్నాను. 3,000 కోట్ల రూపాయలతో రైతన్నకు అండగాల్చేందుకు స్థిరీకరణ నిధి తీసుకొని వస్తున్నాను. రైతన్నలకు మద్దతు ధర కల్పిస్తాను, రైతన్నలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు సంతకం పెడుతున్నా. అంతేకాదు, ఇవాళ రైతన్నల పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అని అంటే, ఇవాళ మనకు కరువు వస్తూ ఉంది, కరువు వస్తూ ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో ఒక చోట కరువు వస్తూ ఉంది, రాష్ట్రంలో మరో చోట వరదలు వస్తూ ఉన్నాయి. కరువు వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు పరిస్థితి ఏమిటి అని అంటే, క్రాప్ ఇన్సూరెన్స్ కోసం రైతన్న ఎదురు చూస్తాడు. రైతన్న క్రాప్ ఇన్సూరెన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటే అది 3 ఏళ్ళైనా కూడా క్రాప్ ఇన్సూరెన్స్ రాని పరిస్థితిలో ఇవాళ రైతన్న బిక్కుబిక్కుమని బతుకుతూ ఉన్నాడు. అప్పుల పాలయ్యే పరిస్థితిలో ఉన్న ఈ రైతన్నకు ఆదుకునేందుకు 2,000 కోట్ల రూపాయలతో కరువు వచ్చినా వరద వచ్చినా నేనున్నాను అని చెప్పి ప్రజలకు పెట్టబోతున్నాను 3వ సంతకంగా. 4వ సంతకం పెట్టబోతున్నా. నాలుగో సంతకం తిరిగి అక్క చెల్లెమ్మల కోసం 4వ సంతకం పెట్టబోతున్నా. ఇవాళ 4వ సంతకం పరిస్థితి ఏమిటి అని అంటే, అమ్మఒడి అనే పథకం ద్వారా ఆ అక్క చెల్లెమ్మలకు జీవితం మీద భరోసా ఇస్తున్నాం. ఆ అక్క చెల్లెమ్మల పరిస్థితి ఎలా ఉంది అని అంటే, డాక్రా రుణాలు తెచ్చుకున్నారు. ఆ పొదుపు రుణాలు తెచ్చుకున్న అక్క చెల్లెమ్మలు ఇవాళ 2,000 రూపాయలు ఇన్స్టాల్మెంట్ కట్టవలసిన పరిస్థితిలో ఉంటారు. ఆ 2,000 రూపాయలు ఇన్స్టాల్మెంట్ కట్టడం కోసం ఖచ్చితంగా నెల 1వ తారీఖున ఇన్స్టాల్మెంట్ కట్టకపోతే వడ్డీ లేని రుణం కాస్త వడ్డీ మీద వడ్డీ వేసి వసూలు చేస్తున్న పరిస్థితిలో ఉన్న అక్క చెల్లెమ్మలకు గత్యంతరం లేక తమ పిల్లలను కూడా వాళ్ళు పనులకు తీసుకుని పోతున్న పరిస్థితిలో ఉన్న ఆ అక్క చెల్లెమ్మల కోసం, ఆ డాక్రా అక్క చెల్లెమ్మల కోసం, ఆ పొదుపు లక్షణాల కోసం నేను ఇవాళ 4వ సంతకం పెడుతున్నాను. ఆ డాక్రా రుణాలన్నీ కూడా మార్చుకుంటున్నాను 4వ సంతకం అని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్తున్నాను. 20,000 కోట్ల రూపాయలు అవుతాయి ఆ మాఫీ సంతకం పెట్టడం కోసం. కష్టమనిపించినా ఏదో ఒకటి చేసైనా కూడా ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడతానని చెప్పి హామీ ఇస్తున్నా. 5వ సంతకం పెట్టబోతున్నా. ఇవాళ 5వ సంతకం ఎందుకు అవసరమో తెలుసా? ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ వార్డుకి వెళ్ళినా, ప్రతి చోట కూడా మనకు వినిపిస్తున్న ప్రశ్న ఏమిటో తెలుసా? అన్న నాకు రేషన్ కార్డు లేదు, అన్న నాకు పెన్షన్ రావడం లేదు, అన్న నాకు ఆరోగ్యశ్రీ కార్డు లేదు, అన్న నాకు ఇల్లు లేదు అన్న మాటను ఇవాళ ప్రతి గ్రామంలోనూ వినిపిస్తున్నాయి, ఇవాళ ప్రతి వార్డులోనూ వినిపిస్తూ ఉన్నాయి. ఇవాళ నేను ఆ ప్రతి పేదవాడికి హామీ ఇచ్చి చెప్తున్నా, ఏ కార్డు కోసం, ఏ ఇల్లు కోసం, ఏ రాజకీయ నాయకుల చుట్టూ కూడా తిరగవలసిన అవసరం లేకుండా చేస్తారని చెప్పి ఇవాళ హామీ ఇస్తున్నా. అంతేకాదు, ఇవాళ ప్రతి పేదవాడికి హామీ ఇచ్చి చెప్తున్నాను, మీ వార్డులోనే ఒక ఆఫీస్ తెరుస్తాను, మీ గ్రామంలోనే ఒక ఆఫీస్ తెరుస్తాను, అక్కడే ఒక కంప్యూటర్ పెడతాను, అక్కడే ఒక రెటినా మిషన్ పెడతాను, అక్కడే ఒక ప్రింటర్ పెడతాను, అక్కడే ఒక లామినేషన్ మిషన్ కూడా పెడతాను. పెట్టి అడిగిన వాడికి ఏ కార్డు అయినా కూడా 24 గంటల్లో వచ్చేట్టుగా చెప్తాను, 5వ సంతకం అని చెప్పి కూడా ఇవాళ హామీ చెప్తున్నాను. 6వ పని చేయబోతున్నా. 6వ పని ఇవాళ ఏ వార్డుకు పోయినా, ఏ గ్రామానికి పోయినా అన్న నాకు ఇల్లు లేదు అన్న మాట ఇవాళ వినిపిస్తా ఉంది. కారణం, ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు ఒక సువర్ణ యుగాన్ని చూపించాడు. ఆ సువర్ణ యుగంలో ప్రతి పేదవాడికి నేనున్నాను తోడుగా అని చెప్పాడు ఆ దివంగత నేత. దేశం మొత్తం మీద 47 లక్షల ఇల్లు కడితే ఆ ఒక్క దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మాత్రం
దేశం కన్నా 100,000 ఎక్కువ ఇల్లు కట్టి 48,000,000 ఇల్లు కట్టి చేసి చూపించాడు ఆ దివంగత నేతాభితమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఇవాళ ఆ దివంగత నేత చనిపోయిన తర్వాత పేదవాడు ఇళ్ల గురించి ఇవాళ ఆలోచన చేసే పరిస్థితిలో ఏ ఒక్కరూ లేరు. ఇవాళ ఆ ఇల్లు నేను ఆ నిరుపేదకు హామీ ఇచ్చి చెప్తున్నాను. ఇవాళ 2014 సంవత్సరంలో ఉన్నాం, 2019 సంవత్సరానికి వచ్చేసరికి నేను ఇలా గ్రామాలకు వెళ్ళి ఇలా గ్రామాలలో నిలిచిన నేను ఇల్లు లేని వాళ్ళు ఉంటే చేతులు పైకి ఎత్తండి అని అంటే ఒక్కడంటే ఒక్క చెయ్యి కూడా లేకుండా చేస్తాడు అని చెప్పి కూడా ప్రతి ఇల్లు లేని నిరుపేదకు హామీ ఇచ్చి చెప్తున్నా. ప్రతి సంవత్సరం 10,00,000 ఇల్లు కట్టిస్తాను, 5 సంవత్సరాలలో 50,00,000 ఇల్లు కట్టించి ఇల్లు లేని నిరుపేదకు నేను తోడుగా ఉంటానని చెప్పి హామీ ఇచ్చి చెప్తున్నాను ఆరోపణగా. అంతేకాదు ఈ ఇల్లు లేని ప్రతి నిరుపేదకు ఇంకొక మంచి కూడా చేయబోతున్నా. అదేమిటో తెలుసా? ఇవాళ ఇల్లైతే ఇస్తున్నారు, ఇల్లైతే ఇస్తున్నారు, కానీ ఇళ్ళ పట్టాలు మాత్రం ఆ నిరుపేదకు అందని పరిస్థితిలో ఉంది. మార్జిన్ మనీ కడుతున్నారు, ఆ ఇళ్ళ పట్టాలు ఎవరి దగ్గర ఉన్నాయో కూడా అర్థం కాని పరిస్థితిలో ఆ పేదవాడు బతుకుతూ ఉన్నారు. ఈ పరిస్థితిని మార్చబోతా, 50,00,000 ఇల్లు కట్టిస్తా. కట్టించడమే కాదు ఆ ఇంటి పట్టాలను కూడా ఆ ఇంటి అక్షచెల్లమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ చేపిస్తాను అని చెప్పి కూడా హామీ ఇచ్చి కూడా చెప్తున్నాను. ఏ మార్జిన్ మనీ కూడా కట్టవలసిన పని లేకుండా చేస్తాను. అంతేకాదు బ్యాంకర్లతో మాట్లాడతాను, మాట్లాడి అదే ఇంటి పత్రాలను ఆ అక్కచెల్లమ్మకి ఎప్పుడైనా డబ్బు అవసరం వస్తే అదే ఇంటి పత్రాలను అదే అక్కచెల్లమ్మ బ్యాంకు దగ్గరికి వెళ్ళి బ్యాంకులో అదే ఇల్లు తాకట్టు పెట్టి 30,000 రూపాయల పావుల వడ్డీకి వచ్చే కార్యక్రమం కూడా చేస్తానని చెప్పి కూడా హామీ ఇస్తున్నా. ఇల్లు కట్టించడమే కాదు అదే ఇంటి పత్రాలను బ్యాంకుల్లో పెట్టి అదే అక్క చెల్లెమ్మలకు ఎప్పుడు అవసరం వచ్చినా కూడా మరో 30,000 రూపాయలు తనకు ఇష్టం వచ్చినప్పుడు తీసుకునే కార్యక్రమం చేస్తారు అని చెప్పి కూడా హామీ ఇస్తున్నా. అంతేకాదు ఇవాళ ఏడే పని కింద కూడా ఇంకొకటి చేయవలసిన అవసరం కూడా ఉంది. ఆరోగ్యశ్రీ పథకాన్ని మెరుగుపరచాలి. ఆరోగ్యశ్రీ పథకం ఇవాళ నీరు కారిపోయింది. ఆరోగ్యశ్రీ పథకంలో ఒక చిన్న ఉదాహరణ చెబుతా నేను. ఆరోగ్యశ్రీ పథకం అన్నది ఆ దివంగత నేత ప్రథమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కలలు కన్న గొప్ప స్వప్నం. ఆ దివంగత నేత కలలు కన్నారు ఏ పేదవాడికి కూడా వైద్యం కోసం డబ్బులు అడ్డు రాకూడదు అని. ఏ పేదవాడికైనా కూడా ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే జేబీలో 3,00,000 4,00,000 కార్డు డబ్బులు ఉన్నట్టుగానే భావించి ఆ పేదవాడు పెద్ద హాస్పిటల్లోకి వెళ్ళి వైద్యం చేసుకునే పరిస్థితి రావాలి. చిరునవ్వుతో డాక్టర్ వైద్యం చేసి చేయించి చిరునవ్వుతో ఆ పేదవాడిని ఇంటికి పంపించాలి అని కలలు కన్నారు. ఇవాళ అదే ఆరోగ్యశ్రీ పథకంలో 133 రోగాలను తొలగించారు. ఆ 133 రోగాలలో తొలగించిన దాంట్లో ఒక రోగం గురించి నేను చెప్తా, ఎందుకంటే అది బాధ అనిపించే రోగం. చిన్న చిన్న పిల్లలకు ఎక్కడైనా కనిపిస్తారు, మూగ చెవుడు ఉన్న పిల్లలు అక్కడక్కడ కనిపిస్తారు, బాధ అనిపిస్తుంది. కారణం ఆ మూగ చెవుడు ఉన్న పిల్లలకు ఆపరేషన్ చేయాలి అని అంటే 600,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ 600,000 రూపాయలు ఖర్చు అయ్యే ఆపరేషన్ ఆ చిన్న పిల్లాడికి చేయకపోతే ఆ పిల్లాడి జీవితకాలం అంతా కూడా మూగ చెవుడితో బతకవలసిన పరిస్థితి. ఇవాళ ఏం చేశారు అని అంటే ఆ దివంగత నేత చనిపోయిన తర్వాత ఆ మూగ చెవుడు ఉన్న ఆ పిల్లలకు ఆపరేషన్ చేసి 600,000 రూపాయలు ఖర్చు పెట్టి ఆపరేషన్ చేయవలసిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ పిల్లలకు ఆపరేషన్ కూడా లేకుండా కేవలం 1 సంవత్సర కాలంలోనే చేస్తాము లేదంటే చేయము అని చెప్పి కూడా చెబుతున్నారు. ఇలా 133 రోగాలను తొలగించారు. 1-0-4 అనే నంబర్కి ఇవాళ ఫోన్ చేస్తే వినిపిస్తున్న సమాధానాలు ఏమిటంటే మాకు 7 నెలల నుంచి జీతాలెత్తడం లేదు అనే సమాధానాలు వినిపిస్తాయి. ఇవాళ 1-0-8 నెంబర్కు ఫోన్ చేస్తే 20 నిమిషాల్లో రావాల్సిన అంబులెన్స్ ఎప్పుడు వస్తుందో కూడా అర్థం కాని పరిస్థితిలో ఇవాళ పేదవాడు బతుకుతూ ఉన్నాడు. ఇవాళ ఏ పెద్ద హాస్పిటల్లోకి వెళ్ళినా కూడా మేము అక్కడ వైద్యం చేయలేము, హైదరాబాద్కు వెళ్ళండి అని చెప్పి సమాధానాలు వినిపిస్తున్నాయి. ఏ పేదవాడికి గుండె ఆపరేషన్ చేయాలన్నా హైదరాబాద్కు పొమ్మంటారు, ఏ పేదవాడికి క్యాన్సర్ ఆపరేషన్ చేయాలన్నా హైదరాబాద్కు పొమ్మంటారు, ఏ పేదవాడికి న్యూరో చేయాలన్నా కూడా హైదరాబాద్కు పొమ్మంటారు. ఇటువంటి పరిస్థితిలో ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరు కారుస్తున్నారు. ఈ పథకాన్ని అంతా కూడా మార్చేస్తాం. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కలలు కన్నట్టుగా ప్రతి పేదవారి ముఖాన చిరునవ్వు వచ్చే పథకంగా దీన్ని ఆరోగ్యశ్రీ పథకాన్ని గొప్పగా తీర్చిదిద్దుతామని చెప్పి కూడా 8వ పథకంగా చెబుతున్నా. ఎందుకనంటే ఈ 8వ పథకం ఆ దివంగత నేత కలలు కన్న గొప్ప స్వప్నం కాబట్టి దాన్ని గొప్పగా చేసి తీరుస్తామని చెప్తున్నా. ఇవాళ నేను ఇంకొకటి కూడా చేయబోతున్నా. ఇంకొకటి కూడా ఏమిటి అనంటే ఇవాళ పిల్లల్ని చదివిస్తున్నాం. ఒకవైపున పిల్లల్ని చదివిస్తున్నాం, పిల్లలు ఒకవైపున గ్రామాలలో చదువుతున్నారు. ఆ పిల్లలు రేపు పొద్దున ఇంజనీర్లు కావాలి, ఆ పిల్లలు రేపు పొద్దున డాక్టర్లు కావాలి. పేదరికం పోవాలి అని అంటే కుటుంబం నుంచి ఒక పిల్లాడైనా పెద్ద చదువును చదవాలి,
ఒక పిల్లాడైనా డాక్టర్ కావాలి, ఒక పిల్లాడైనా ఇంజనీర్ కావాలి. ఇంజనీర్ అయి డాక్టర్లు అయితేనే పరిస్థితులు మారుతాయి. కానీ ఇవాళ ఏం జరుగుతూ ఉందంటే, గ్రామాలలో ఒకవైపున పిల్లాడు చదువుతున్నాడు, మరోవైపున ఎదురుగా ఒక బ్రాండీ షాప్ కనిపిస్తుంది, ఒక బెల్ట్ షాప్. పిల్లాడు నేరుగా బ్రాండీ షాప్ లేకపోయే పరిస్థితులకి మనమే తీసుకుపోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఆ పిల్లాడికి అండగా నిలవలసింది, పోయి ఆదాయం సంపాదించుకునే దానికోసం అని చెప్పి బ్రాండీ షాపులు ప్రతి గ్రామంలోనూ ఆ పిల్లాడికి ఎదురుగానే పెట్టే పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ నేను ఆ చదువుకుంటున్న ప్రతి పిల్లాడికి తోడుగా ఉండేందుకు ఆ అక్క చెల్లెమ్మలకి ఇవాళ హామీ చెప్తున్నాను, ప్రతి గ్రామంలోనూ ఏ ఒక్క గ్రామంలోనూ కూడా బెల్ట్ షాప్ అనేది లేకుండా చేస్తానని చెప్పి కూడా హామీ ఇచ్చి కూడా ఇవాళ చెప్తున్నా. అంతేకాదు, ఈ కార్యక్రమం చేయడంలో భాగంగా అదే గ్రామానికి చెందిన 10 మంది అక్క చెల్లెమ్మలను అదే గ్రామంలో ఆడ పోలీసుల దగ్గర తీసుకొచ్చి ఈ కార్యక్రమం చేయిస్తానని చెప్పి కూడా హామీ ఇచ్చి చెప్తున్నా. ఇవాళ ఇంకొక విషయం కూడా చెప్పాలి, అదేమిటి అని అంటే, ఒక్కసారి ఇంటికి వెళ్ళి ఇంట్లో కరెంట్ ఉందో లేదో అని చెప్పి ఒక్కసారి స్విచ్ ఆన్ చేసి చూడాలి. కారణం, కరెంటు ఎప్పుడు ఉంటుందో తెలియదు, కరెంటు ఎప్పుడు పోతుందో కూడా అర్థం కాని పరిస్థితిలో ఇవాళ మనం బతుకుతూ ఉన్నాం. రైతన్న పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. పేరుకేమో 7 గంటలు కరెంట్ అంటారు, ఇచ్చేదేమో చూస్తే 4-5 గంటలు కూడా కరెంటు సరిగ్గా ఇవ్వడం లేదు. ఆ 4-5 గంటలు కూడా 3 దఫాలుగా ఇస్తారు, రాత్రిపూట కాసేపు, పగులుపూట కాసేపు అని ఇస్తారు. ఏమిటి పరిస్థితి అని అంటే, అర్థం కాని పరిస్థితిలో ఇవాళ రైతన్న వ్యవసాయం చేస్తున్నాడు. ఈ పరిస్థితులన్నీ కూడా మారి ఒక్కటి హామీ ఇస్తున్నా నేను. ఇవాళ 2014లో ఉన్నాం, 2019కి వచ్చేసరికి నేను ఇవాళ హామీ ఇచ్చి చెప్తున్నాను. ప్రతి పేదవాడికి నేను ఇవాళ హామీ ఇచ్చి చెప్తున్నాను, 2019కి వచ్చేసరికి రాష్ట్రంలో కరెంటు కోతలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని చెప్పి కూడా హామీ ఇస్తున్నా. ఆ రైతన్నకు రాత్రిపూట బాగా పొద్దుపోయిన తర్వాత పొలాలకు వెళ్ళి ఆ పొలంలో స్టార్టర్ బట్ రాన్ చేస్తూ ఆ రైతన్నకు తేలు కుట్టడం, పాము కుట్టడం రోజు చూస్తున్నాం. ఈ పరిస్థితిని మార్చి రైతన్నకు 7 గంటల పాటు కరెంటు, క్వాలిటీ కరెంటు పగడిపూడి ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చి చెప్తున్నాం. అంతేకాదు, ఇవాళ కరెంటు విషయంలో ఇంకొకటి కూడా చెప్పాలి. ఏ పేదవారి ఇంటికి వెళ్ళినా కూడా అక్కడ మనకు కనిపించేది 2 ఫ్యాన్లు, 3 లైట్లు, 1 టీవీ. ఇది ఏ పేదవారైనా కూడా బతకడానికి ఇవి కనీస సౌకర్యాలు. కానీ ఇవాళ పరిస్థితి ఏమిటి అని అంటే, ఆ పేదవాడి ఇంటికి ఇవాళ కరెంటు బిల్లు 600 రూపాయలు, 700 రూపాయలు కరెంటు బిల్లు వస్తూ ఉంది. ఆ పేదవాడు ఆ బిల్లు కట్టలేక అలబటిస్తిపోతున్నాడు. ఇంట్లో కరెంటు మీద పరిస్థితి చూస్తే కరెంటు మీద డిస్కనెక్ట్ అయిపోయింది. ఆ పేదవాడు అతను బతకడం కోసం అని చెప్పి దొంగ కరెంటు లాక్కొని బిక్కుబిక్కు మీద బతుకుతున్న పరిస్థితిలో ఇవాళ పేదవాడు ఉన్నాడు. ఆ పేదవాడికి అండగా నిలబడేందుకు నేను ఇవాళ హామీ ఇచ్చి చెప్తున్నాను. మన సువర్ణ యుగంలో 2 ఫ్యాన్లు, 3 లైట్లు, 1 టీవీకి అవసరమయ్యే 150 యూనిట్లు 100 రూపాయలకి సప్లై చేస్తాము అని చెప్పి కూడా హామీ ఇస్తున్నాను. ప్రతి పేదవాడు ధైర్యంగా కరెంటు మీటర్ పెట్టుకుని ఇవన్నీ కూడా అందుబాటులోకి చూసే కార్యక్రమం చేయగలుగుతాడని కూడా హామీ ఇస్తాను. ఇది చాలా అవసరం కూడా. కారణం ఏమిటి అని అంటే, ఒకవైపున ఆ పేదవాడు దొంగ కరెంటు వాడుకొని బిక్కుబిక్కుమని బతుకుతూ ఉన్నాడు, వీళ్ళంతా కూడా ఆ పేదవాడిని 1000 రూపాయలు చేసి ఆ పేదవాడి రక్తాన్ని పీల్చే కార్యక్రమం చేస్తున్నారు. బిల్లు ఎంత అని చెప్పి చూస్తే బిల్లు ఎంతో అర్థం కావడం లేదు, సర్చార్జ్ంతో అర్థం కాని పరిస్థితిలో రోజుకు ఒక బిల్లుతో ఇవాళ వీళ్ళంతా కూడా 1000 పెడుతున్నారు. కాబట్టి పరిస్థితిని మారుస్తాం. ఇంకొకటి కూడా చేయాలి, అది చదువుకున్న ప్రతి పిల్లాడికి ఉద్యోగం మీద బీమా కల్పించడం. చదువుకుంటున్న చంద్రబాబు నాయుడు గారి మాదిరి నేను 1000 కోట్ల ఉద్యోగాలు, 1000 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను అని తొందర హామీలు ఇవ్వను. కానీ ఒకటైతే చెప్తున్నా, ఆ ప్రతి పేదవాడికి నేను ఇవాళ ఒకటైతే హామీ ఇచ్చి చెప్తున్నా. గత 4.5 సంవత్సరాలుగా నన్ను చూశారు, ఇల్లు ఇచ్చిపెట్టా, ఎండనక వాననక తిరిగా, రాత్రిలనక పగలనక కష్టపడ్డా. ఇవాళ నేను అదే కష్టంతో నేను ఇవాళ చెప్తున్నా, నా సొంత తమ్ముడు కోసం, ఉద్యోగం కోసం నేను ఏ విధంగా అయితే ఎదుగుతానో అదే కష్టాన్ని చదువుకున్న ప్రతి పిల్లాడి కోసం నేను పెట్టాను అని చెప్పి హామీ ఇచ్చి కూడా ఇవాళ చెప్తున్నాను. నేను పదవ కార్యక్రమంగా చేస్తాను. ఇటువంటి పరిస్థితుల మధ్యలో ఇవాళ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు జరుగుతూ ఉన్నప్పుడు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వస్తారు. వచ్చి తాను అది చేస్తాను, ఇది చేస్తాను అని చెప్పి హామీ ఇస్తాడు. ఒకటే ఒకటి నా తరపు నుంచి మీరంతా అడగండి, ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఒకే ఒక ప్రశ్న వేయండి, అయ్యా చంద్రబాబు నాయుడు గారు
మీరు 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు. ఇవాళ మీరు అది ఫ్రీగా ఇస్తాం ఇది ఫ్రీగా ఇస్తామని అంటున్నారు. మీరు చేసిన 9 ఏళ్ళ పరిపాలనలో ఇవాళ మీరు చెబుతున్న హామీలు కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా ఎందుకు హామీలు చేయలేదు చంద్రబాబు నాయుడు గారు అని మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించండి. ఇవాళ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపున విశ్వసనీయత నిజాయితీ అన్నది ఒకవైపున ఉంటే, రెండో వైపున కుళ్ళు కుతంత్రాలతో కూడిన రాజకీయాలు మరోవైపున ఉండి ఎన్నికలు జరగనున్నాయి. ఇటువంటి ఎన్నికల్లో మీరంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, మీ ముద్దు బిడ్డను, మీ బుద్ధు మిట్టును ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టేందుకు అందరూ కూడా ఆశీర్వదించవలసిందిగా సవినయంగా చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తున్నాం. నా కుడి వైపున మీ అందరికీ కూడా పరిచయం ఉన్న వ్యక్తి రఘురామరెడ్డి అని ఉన్నాడు. మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి రఘురామరెడ్డి ఉన్నాడు. మీ ఎమ్మెల్యేగా ఆశీర్వదించవలసిందిగా సవినయంగా చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. నా ఎడమ వైపున నా తమ్ముడు అవినాష్ రెడ్డి ఉన్నారు. మీ ఎంపీగా పరిచయం చేస్తున్నాను, దీవించవలసిందిగా సవినయంగా చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. ఇంకొక విన్నపం కూడా చేయాలి. బై ఎలక్షన్స్ వచ్చేటప్పుడు మీరంతా కూడా మీ ముద్దు బిడ్డను నన్ను ఆశీర్వదించారు, దీవించారు. మీ ఆశీస్సులు దీవెనలతో ముందుకు వెళ్ళి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే పరిస్థితిలోకి వచ్చా. ఇవాళ ఆ రోజు మీరిచ్చిన ఆ తీర్పుతో దేశం మొత్తం మీద 545 ఎంపీ స్థానాలుంటే, ఆ రోజు మీరిచ్చిన తీర్పుతో 5.5 లక్షల మెజారిటీతో మీరు ఇచ్చిన ఆ తీర్పుతో దేశం మొత్తం మీద అగ్రస్థానంలో నన్ను నిలబెట్టారు, దీవించారు, ఆశీర్వదించారు. అదే దీవెనలు, అదే ఆశీస్సులు అవాళ కాన్ గుర్తుపై వేశారు. ఆ కాన్ గుర్తు బహుశా చాలామందికి తెలుసో తెలియదో అన్న అపనమ్మకం కూడా ఉన్నాయి. గుర్తు మారిందేమో అని చెప్పి కొంతమంది అనుకునే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఒక్కసారి మన గుర్తు గురించి తెలిసిన వాళ్ళంతా కూడా ఒక్కసారి దయమంచి చేతులపైకి ఎదితే నాకు అర్థమవుతుంది ఎంతమందికి మన గుర్తు గురించి తెలుసు అన్న సంగతి. చాలామందికి మన గుర్తు గురించి అవగాహన ఉంది అన్న సంగతి తెలిసి చాలా ఆనందంగా ఉంది. కానీ ఒక్కసారి మళ్ళీ గుర్తు తెలియని వ్యక్తులు అక్కడక్కడ ఎవరైనా ఉన్నారేమో అని చెప్పి ఒక్కసారి గుర్తును చూపిస్తాను. దయమంచి గుర్తును చూడవలసిందిగా కూడా ప్రార్థిస్తున్నాను. మన గుర్తు పాన్. నేరుడు ఎలక్షన్లలో కూడా ఇదే గుర్తుకే మీరంతా కూడా ఓట్లేసి నన్ను ఆశీర్వదించారు. అదే గుర్తే మనకు ఇవాళ కేటాయింపు చేశారు. మన గుర్తు ఫ్యాన్ అన్న ఫ్యాన్ పెట్టాను గుర్తు ఫ్యాన్ గుర్తు ఫ్యాన్ మన గుర్తు ఫ్యాన్ అంతండి.
కొడుకు కొడుకుగా వస్తున్నాడు, తండ్రికి బాసటగా వస్తున్నాడు, అమ్మకు కొడుకుగా వస్తున్నాడు, తండ్రికి బాసటగా వస్తున్నాడు, వంశానికి ఒక్కడిగా వస్తున్నాడు, యువా కిశోరల్లా వస్తున్నాడు, వస్తున్నాడు అన్న వస్తున్నాడు, జగనన్న మన ముందుకు వస్తున్నాడు, వస్తున్నాడు అన్న వస్తున్నాడు, జగనన్న మన ముందుకు వస్తున్నాడు. తమ్మునిలా వస్తున్నాడు, తమ్ములకు అన్నగా వస్తున్నాడు, అన్నకు తమ్మునిలా వస్తున్నాడు, తమ్ములకు అన్నగా వస్తున్నాడు, అక్కకు తమ్మునిలా వస్తున్నాడు, చెల్లికి అన్నలా వస్తున్నాడు, వస్తున్నాడు అన్న వస్తున్నాడు, జగనన్న మన ముందుకు వస్తున్నాడు, వస్తున్నాడు అన్న వస్తున్నాడు, జగనన్న మన ముందుకు వస్తున్నాడు. ఎన్నికల సమరానికి వస్తున్నాడు, అన్నిటికీ సిద్ధమై వస్తున్నాడు, ఎన్నికల సమరానికి వస్తున్నాడు, అన్నిటికీ సిద్ధమై వస్తున్నాడు, మన కోసం పులిలాగా వస్తున్నాడు, అందరి వాడిగా వస్తున్నాడు, వస్తున్నాడు అన్నా.